హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. జగన్ పేరెత్తకుండా చంద్రబాబు ఏమీ చేయలేరా? ఇప్పుడు రాజకీయాలలో ట్రెండ్ మారిపోయింది. తాము చేసిన పనిని పొగుడుకుంటూ డప్పు కొట్టుకోవడం మాత్రమే కాదు, ప్రతిసారి తమ ప్రత్యర్థుల పాలన మీద నిందలు మోపి ఆనందించడం ఒక ట్రెండ్ అయిపోయింది. ఏదో ఒక సందర్భంలో ప్రత్యర్థి పార్టీ మీద నిందలు వేయడం మామూలే, కానీ ఏ చిన్న పని చేసినా ప్రతిసారి తమ వ్యతిరేకుల మీద, వారి పరిపాలన మీద నిందలు వేస్తూ కలకాలం బతికేయాలనుకోవడం నయా ట్రెండ్. నరేంద్ర మోడీ ప్రధానిగా ఈ నయా విద్యలో మాస్టర్ కోర్స్ చేసిన నాయకుడు. 10 ఏళ్లుగా ఆయనే పరిపాలిస్తున్నా కూడా ఇప్పటికీ ఏ చిన్న పని చేస్తున్నా నెహ్రూ కాలం నాడు ఇలా జరిగిందని, దేశాన్ని భ్రష్టు పట్టించారని అంటుంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా మోడీ బాటనే ఫాలో అవుతున్నట్టుంది. జగన్ను కాదని ప్రజలు చంద్రబాబుకు అధికారం కట్టబెట్టారు. ఇంకా చంద్రబాబు జగన్ వైఫల్యాలను ఏకరవు పెట్టడం అనవసరం. అయితే ఇప్పుడు తమ ప్రభుత్వం హయాంలో తొలిసారిగా పెన్షన్లు ఇవ్వబోతున్న సమయంలో జగన్ను విలన్గా చిత్రీకరించేందుకు ఎక్కువ ప్రయాసపడుతున్నారు. పెన్షన్ల లబ్ధిదారులు అతిపెద్ద ఓటు బ్యాంకుగా చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. వారిని ప్రసన్నం చేసుకోవడానికి ఇప్పటి నుంచే ప్రయత్నిస్తున్నారు. పెంచదలుచుకున్న 1000 రూపాయల పెన్షన్ను అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే పెంచేస్తే 5 ఏళ్ల తరువాత మళ్ళీ ఎన్నికల నాటికి వారిని ఆకట్టుకోవడం ఎలా అనే భయం చంద్రబాబుకు ఇప్పటి నుంచి ఉంది. దానికి సమాధానం దొరక్క జగన్ను బూచిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి 48 నెలల పాటు పెన్షన్లను చాలా పద్ధతిగా ఇళ్ల వద్దకే అందించే ఏర్పాటు చేయగా, ఎన్నికల ముందు కుట్ర పన్నిన తెలుగుదేశం దళాలు పితిరీలు పెట్టించి వాలంటీర్లను దూరం పెట్టించి పెన్షనర్లకు ద్రోహం చేశారు. సచివాలయాల వద్దకు రావడానికి, బ్యాంకుల చుట్టూ తిరగడానికి అనేక పాట్లు పడ్డారు. అంత యాతన పెట్టించి అదంతా జగన్ పాపమని తేల్చేస్తూ ఆ సమయంలో వృద్ధుల పాటలు చూసి తనకు మనసు కరిగిపోయిందని చంద్రబాబు బహిరంగ లేఖ రాయడమే కామెడీ. నిందలు మాని తమ పని తాము చేసుకుంటే బాగుంటుందని ప్రజలు అనుకుంటున్నారు.